ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు. బీసీ కులగా ఉన్న పేరుతో వాళ్ళ రాజకీయ ముసుగులో ఓట్ల కోసము జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ నుంచి వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అయ్యా రాహుల్ గాంధీ గారు దయచేసి మీకు దండం పెడుతున్నాం. మా గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థుల గురించి పడుతున్న కష్టాలు మీకు పోయినసారి గత ప్రభుత్వం మీద దించేస్తే ఇక్కడ గద్దె దించితే మనకు ఉద్యోగాలు వస్తే మీరు నేను అండగా ఉంటానని చెప్పిన మీరు ఆ రోజు సిటీ సెంట్రల్ లేబర్ కి వచ్చేసి అక్కడ నుంచి మా ఉద్యోగస్తుల తరఫున మీరు వచ్చి మాకు వాగ్దానం ఇచ్చిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినారు, ఒక కాన్సెప్ట్ సోయి సోరీ లేకుండా ఈ రోజు మీరు దొంగతనంగా బేగంపేట నుంచి ఎంతో మంది పోలీసులు బందోబస్తులు పెట్టుకుంటే ఈ రోజు మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామని అశోక్ నగర్ గాంధీ నగర్ లో వందల మందిని పోలీసులు పెట్టుకుని మీరు ఈ రోజు మీటింగ్ పోతున్నారో మాకు తెలిసింది. ఏ ఈ రోజు మా నిరుద్యోగులకు గుర్తు మీకు రావట్లేదా, సెంట్రల్ లెవెల్ గుర్తు రావట్లేదా, అశోక్ నగర్ గుర్తుకు రావట్లేదా? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారిని అంతా నమ్మించి మాతో బస్ యాత్రలు తీపించి మమ్మల్ని వెనక తిప్పేసుకున్నారు? ఈ రోజు బస్ యాత్రలు తీసిన వాళ్ళు వాళ్ళు సొంతంగా ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు చేసుకుంటూ ఈ రోజు నానా సంకల్పమైపోయి ఆగమాగమై బతుకులు ఉన్నారు. మేము ఆ రోజు ఒక రెండు నెలలు గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద 29 జీవో ఇష్యూ పైన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులు మేము పోస్ట్ పోన్ చేయమని చెప్తే మా మాట కూడా తీసి ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కొమ్ముగాసినటువంటి కొంతమంది ఎందుకు ఇంత వాంటెడ్ చేసుకుని మా నిరుద్యోగుల జీవితాలు దాడుకుంటారు. దయచేసి రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ రండి, ఈ రోజు మీరు వచ్చినా సరే లేదంటే మాత్రం మీ జీవితం ఈ రోజు నుంచి తెలంగాణ నిరుద్యోగుల నుంచి పెట్టుకుంటే మాత్రం జీవితంలో మీరు ప్రధానమంత్రి కాదు కదా, కనీసం మీరు ఎంపీగా కూడా నెక్స్ట్ టైం గెలవరు. ఏ రాష్ట్రం పోయినా గానీ మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాము, జిడ్డులాగా వెంటాడుతూనే ఉంటాము. తెలంగాణ నిరుద్యోగులుగా పెట్టుకుంటే ఏ మైత్రేతర భావం అనుకుంటే మాత్రం మీరు ఏడో ఈ రోజుల్లో ఉంది, నేను ఏది పడతా నేను మీడియాను మేనేజ్ చేస్తా, నేను ఏది చెప్తా అదైతే నేను రాజ్యాంగ ముక్కు చేతిలో పట్టుకుని నేను ఇష్టం నుండి చేస్తా, నేను చెప్పింది నడుస్తుంది, నాకు ఇక్కడ కాదు ఇంకా ఎక్కడైనా నేను నడిపిస్తా అంటే ఏది కూడా ఏ స్టూడెంట్స్ అయినా ఆల్ ఓవర్ ఇండియా అయినా సరే ఏ తెలంగాణ నిరుద్యోగులైనా గానీ ఎవ్వరు కూడా బాబు అధిక తెలివి కాదు కదా, తెలివి తక్కువలు ఎవరు లేరు, 100% కంపల్సరీగా రాహుల్ గాంధీ గారు మీరు ఇక్కడికి అశోక్ నగర్ రండి, మా నిరుద్యోగుల సమస్యలు వినండి, మీరు మాతో చర్చించండి గ్రూప్ వన్ మీద అని గ్రూప్ వన్ లో ఉన్నటువంటి జీవో 29 ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అసలు మాకు రిజర్వేషన్ తీసేసింది, మీరు రాజ్యాంగ బుక్కును చేతిలో పట్టుకుని ఉన్నోళ్ళు రిజర్వేషన్ తీసేసి మాకు గ్రూప్ వన్ ఉద్యోగులు ఎక్కిస్తారు, దీని మీద సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల తరఫున తప్పకుండా మీరు ఈ రోజు సాయంత్రం అశోక్ నగర్ రావాలని మేము కోరుకుంటున్నాం.